గుడ్ మార్నింగ్ అమ్మ ఇవాళ ఏంటి డేటు 19/3/21 ఫ్రైడే అర్థమయ్యా ఇవాళ మనకి ఏ సబ్జెక్టు తెలుగు ఇవాళ ఏమున్నాయి మనకు ఫోర్త్ లెసన్లో ఖాళీలు ఏమున్నవి ఖాళీలు న్యూ పేజ్ ఇవ్వండి ఫోన్ చేయండి డేట్ వేయండి క్లాస్ వర్క్ ఇక్కడ డేట్ వేయండి రెడ్ లైన్ మీద ఖాళీలు అని రాయండి నెంబర్ 1 బుజ్జి మేక నెంబర్ 2 గజ్జెలు నెంబర్ 3 మజ్జిగ బెజ్జము 4 ఏంటిది బెజ్జము లైన్ యూజ్ చేయండి బెజ్జము 5 బజ్జీలు ఏంటి లెసన్ నెంబర్ 4 ఇది ఖాళీలు బుజ్జి మేక గజ్జెలు మజ్జిగ బెజ్జము బజ్జీలు నెక్స్ట్ బుజ్జి మేక బాపొమ్మిస్తేపు జాగురిస్తేజి బుజ్జి జావత్తు మేక మాకేతనా దిగిపిస్తే మేక బుజ్జి మేక గజ్జెలు జావత్తు లాపొమ్మిస్తేలు గజ్జెలు మజ్జిగ మా జాగురిస్తేజి జావత్తు మజ్జిగ బెజ్జము మాకేతమిస్తే బే జాతి జావత్తిస్తే జా మాకొమ్మిస్తేము బెజ్జము బజ్జీలు బా జగుడు దీగమిస్తే జీ జావత్తు లాపమిస్తే లు బజ్జీలు బుజ్జి మేక గజ్జెలు మజ్జిగ బెజ్జము బజ్జీలు బుజ్జి మేక గజ్జెలు మజ్జిగ బెజ్జము బజ్జీలు చలో నెక్స్ట్ ఏంటి క్రింది అక్షరములు ఒక లైన్ చేయండి ఎడింగ్ రాయండి అక్షరములను కలిపి వ్రాయుము చలో 4 నెంబర్ వేసుకోండి లైన్ చేయద్దు 2 3 4 నెంబర్ వేసేసుకోండి నెక్స్ట్ లా సా బో సే లా అసలు అక్కడ పట్టించు లా వచ్చేసింది బూ Thank you.
సే ఇట్లా లైన్స్ కొడతారు. ఇంతకుముందు క్లాస్ లో మనము నేర్చుకున్నాం జా, ఎక్కడైనా జాకి దావతిస్తే జా. మళ్ళీ ఇక్కడ వచ్చే త్రీ ఫింగర్ గ్యాప్ ఇచ్చేసి ఈ లైన్ లో ఇది టూ త్రీ ఫోర్ వేసుకొని డాక్స్ పెట్టుకొని లా ఉంటు జాగ్రత్త ఏమొచ్చింది లజ్జ, లా ఉండి జాగ్రత్త ఏమొచ్చింది లజ్జ, సా ఉండి జాగ్రత్త ఏమొచ్చింది సజ్జ. మీకు ఎగ్జామ్ వస్తాయి ఇట్లా బో ఉండి జాగ్రత్త ఏమొచ్చింది బొజ్జ, సేవుని జాగ్రత్త ఏమొచ్చింది సెజ్జ, ఏమొచ్చింది సెజ్జ, లావుని జాగ్రత్త ఏమొచ్చింది లజ్జ, లావుని జాగ్రత్త ఏమొచ్చింది లజ్జ, సావుని జాగ్రత్త ఏమొచ్చింది సజ్జ, బౌని జాగ్రత్త ఏమొచ్చింది బొజ్జ, సేవుని జాగ్రత్త ఏమొచ్చింది సెజ్జ. మళ్ళీ సేమ్ ఇంకొకటి కూడా రాపిస్తా, మూడు ఉన్నాయి ఇంకా. ఓవర్ ఓవర్ నెక్స్ట్ ఏముంది, క్రింది అక్షరములను కలిపి వ్రాయము. వన్ టూ త్రీ ఇవి రాసిన తర్వాత ఒక లైన్ యూజ్ చేయండి, రాసింది రాయండి. ఏం అక్షరం ఇచ్చిండు బూ ఇచ్చిండు, బా పంపిస్తే బూ బా గా. నెక్స్ట్ మళ్ళా సేమ్ ఇట్లే కలిపి రాయాలి. ఇక్కడ ఏమున్నది జి, జా గుడిస్తే జి జావత్తు. ఏం రాయాలి ఇప్పుడు, బా పంపిస్తే బూ జా గుడిస్తే జి జావత్తు. ఏమైంది బుజ్జి, బుజ్జి ఓ బుజ్జి నేమని బజ్జి, బావుండు జీ ఏమైంది బజ్జి, ఏమైంది బజ్జి. గావుండు జీ ఏమైంది గజ్జి, గజ్జి ఏమైంది గజ్జి. బుజ్జి అంటే ఏంది ఒక నేమ్, ఇంట్లో నిక్నేమ్ పెట్టుకుంటారు చూడు బుజ్జి అని. బజ్జి అంటే తెలుసు కదా నేను చెప్పాను అసలు బజ్జి, గజ్జి అంటే చిన్న చిన్న పురుపులు అయి గుర్తలేస్తా చూడు దాన్ని ఏమంటారు గజ్జి. బూ జి బుజ్జి, బా జి బజ్జి, గా జి గజ్జి, బా కొమ్మిస్తే బూ జా గురిస్తే జి జావత్తు బుజ్జి, బా జా గురిస్తే జి జావత్తు బజ్జి, గా జా గురిస్తే జి జావత్తు గజ్జి, బుజ్జి బజ్జి గజ్జి. ఈ రెండు పదాలను కలిపితే ఇక్కడ ఏమైంది, అక్షరాలు కలిపితే ఒక పదం తయారైంది. ఈ రెండు అక్షరాలు కలిపితే ఏమైంది ఒక పదం తయారైంది. ఓకే బజ్జి బజ్జి బుజ్జి బుజ్జి బజ్జి బజ్జి గజ్జి గజ్జి. ఓవర్ సేమ్ మళ్ళీ ఒకటి కూడా ఉన్నది. ఏ అక్షరం ఉంది గూ, గా కొమ్మిస్తే గూ, నా కొమ్మిస్తే ను, గా కొమ్మిస్తే రు. మళ్ళీ వీటికి ఏముంది పద అక్షరము, జా కొమ్మిస్తే జు జావత్తు, గా కొమ్మిస్తే గూ, జా కొమ్మిస్తే జు జావత్తు. ఏముంది గుజ్జు, నా కొమ్మిస్తే ను, జా కొమ్మిస్తే జు నుజ్జు. రా జాకొమిస్తే జు జావత్తు రజ్జు. ఏముంది ఇక్కడ ఏమక్షరం ఉంది గూ నూ రా, ఇక్కడ ఏమక్షరం ఉంది జాకొమిస్తే జు జావత్తు, గా కొమిస్తే గూ, జాకొమిస్తే జు జావత్తు గుజ్జు. అక్కడ ఒక పదం స్టార్ట్ అయింది రెండు అక్షరం కలిపితే, నా కొమిస్తే ను,
జావత్తు నుజ్జు రా జాపనిస్తే జూ జావత్తు రజ్జు అర్థమైంది కదా. ఎగ్జాంపుల్ వస్తే మీరు రాయాలి, ఇట్లా అక్షరాలు ఇస్తే అక్షరాలను కలిపి పదం తయారు చేయాలి. గుజ్జు నుజ్జు రజ్జు అర్థమైందా. ఇప్పుడు రేపు ఏం హోంవర్క్ ఉంది, లెసన్ నెంబర్ 4లో ఖాళీలు వన్ టైం హోంవర్క్ ఎక్కడ రాయాలి, బ్యాక్ సైడ్.